శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి ఇంటికి శుద్ధ జలం అందించాలనేది లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర మత్స్య పశుసంవర్ధక డైరీ పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి నిధులతో జలజీవన మిషన్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు శుద్ధి చేసిన జలాన్ని అందిస్తున్నామని అన్నారు. 10,975 కోట్ల రూపాయల నిధులు వెచ్చించామని తెలిపారు. రాష్ట్రంలో 57,52,445 FHTCల ద్వారా ఇంటికి గుళా ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు. 700 కోట్ల రూపాయలతో పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో గల అన్ని గ్రామాలు, దేర్ ఇస్ నో విలేజ్ ఇస్ ఎగ్జెంప్ట్, మై డియర్ ఫ్రెండ్స్, అన్ని గ్రామాలకు ఎక్సెప్ట్ ది అర్బన్ బాడీస్, అంటే ఇచ్చాపురం మున్సిపాలిటీ కాకుండా, పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కాకుండా మిగిలినటువంటి అన్ని గ్రామాలకు, గిరిజన గ్రామాలతో సహా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్, ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధించి పనులను మనం మొదలుపెట్టాం. మరి ఈ బృహత్తరమైనటువంటి వాటర్ ప్రాజెక్టుకి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం మన పలాస విచ్చేసినప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన తర్వాత దానికి సంబంధించినటువంటి డిపిఆర్స్ రెడీ చేసాం, టెండర్స్ రివర్స్ టెండరింగ్ ద్వారా ఫైనల్ చేసాం. మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మెయిల్ అన్నటువంటి కంపెనీ వాళ్ళకి ఆ పనులు కేటాయించడం జరిగింది రివర్స్ బిడ్డింగ్ ద్వారా. వాళ్ళు ఇప్పుడు అన్ని గ్రామాలలో దానికి సంబంధించినటువంటి ఎర్త్ వర్క్స్ మొదలుపెట్టారు, కాంక్రీట్ వర్క్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి అలాగే దాన్ని భూమి పూజ చేసే కార్యక్రమాన్ని ఈ వీక్లో, ఈ వారంలో బెండిగేట్ దగ్గర, బెండి కొండ మీద మనం ఒక పెద్ద బ్యాలెన్సింగ్